హల్లెలూయా పరిశుద్ధాత్మ తండ్రి కృప కలిగిన దేవ నీ సన్నిధానంలో మాకిచ్చిన ఆయుష్కాలము నీ పరలోక వర్తమానాలు అందిస్తూ ఉండగా తండ్రి ఎలాంటి ఆటంకములు లేకుండా ఈ లోక అధికారి నీ పరిశుద్ధ నామమును ఆరాధిస్తున్న నీ బిడ్డలకు అనేక ఆటంకాలు కలగచేయకుండా మీరు మా యెడల చూపిన ప్రేమ మీ ప్రణాళికలు మీ నిబంధనలు మాలో నెరవేర్చి దినదినము నీకు కృతజ్ఞతాపూర్వకముగా జీవించే వారిగా దినదినము మరి నీ యొక్క ఆత్మ చేత నడిపించబడే వారిగా మా జీవితములో ఏ ఒక మరి శోధనలు సమస్యలు మేము వాటిని జయించే శక్తి మాకు లేదు కనుక నీ నామములోనే నీ శక్తివంతమైన నామములోనే మేము జీవించి వాటిని జయించే విధముగా ప్రతి వారికి నూతన బలము శక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని తీసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీ యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటున్నాడు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? చూడండి, కీర్తన గ్రంథం 24:3 వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడేవాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగిన వాడి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలవాడి వాడు యెహోవా చేత ఆశీర్వాదము నొందినవాడే. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చగలుగుతాడు. దేవుని యొక్క పర్వతం పరిశుద్ధమైనది, అది మహా అగ్ని వంటిది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాంటి దేవుని మందిరములో, దేవుని యొక్క నివాసములలో మరి దావీదు అంటున్నాడు, దేవా నీ నివాసములు ఎంత రమ్యమైనవో, నీ నివాసములు చూడవలని నాకు ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే నీ నివాసములు ఎంతో పరిశుద్ధమైనవి, అమూల్యమైన రాళ్లతో, అది వజ్రముతో, వైభోగాలతో, బంగారముతో, మేలిమ బంగారముతో, అగ్నితో దహించబడినవి. అది నిత్యము కాలుసున్న పర్వతము. కనుక అలాంటి పర్వతము మీదకి నీ దాసులను నివసింపటగా వారిని నివాసముగా, వారిని నీ సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నవారు అట్టివారైతేనే ఆ పర్వతమును ఎక్కగలరు, నివసింపగలరు, నిలబడగలరు. కనుక ఈ లోకములు అనేకులు ఆ పర్వతాన్ని ఎక్కాలని, ఆ దేవుని సన్నిధిలో చేరాలి అని, వారు కూడా దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారే కానీ దేవుడు అంటున్నాడు వారి వలన కాదు. ఎందుకంటే దేవుడు తాను ఎవరిని ఆశీర్వదిస్తాడో, ఎవరిని పిలుస్తాడో, ఎవరిని తన సమూహముగా ఏర్పాటు చేసుకుంటాడో, నా పరిశుద్ధ పర్వతము మీద మీరు పరిచారకులుగా, పరిచర్య చేసేవారిగా, నేను మిమ్మలను నిర్మించిన స్థానములో ఎవరు ఎక్కడ దేవుని స్థానాన్ని అతిక్రమించకుండా వారు నడుచుకుంటారో వారే ఆ పర్వతము మీద నిలబడగలిగిన వారు.
అందరూ దేవుని సన్నిధిలో వెళ్తారు ప్రార్థన చేయడానికి అందరూ దేవుని సన్నిధిలో ఒక సభ్యులుగా ఉండాలని కోరుకుంటారు వారి వలన కాదు ఎందుకంటే సాతాను కపటము అక్కడ ఏమన్నారు చెప్పండి వ్యర్థమైన మాటల యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వాడి వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును కపటము లేకుండా యథార్థమైన మనసుతో శుద్ధమైన చేతులు యథార్థమైన హృదయము కలవాడి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడి దేవుని సన్నిధిలోనికి రాకక మునిపే ఇతని యందు ఏ కపటము ఏ దోషము నాకు కనబడనే కనబడటలేదు అంటున్నాడు కనుక యేసు ప్రభువారి లోక అధికారి మరి ఎంతగానో మరి ఒక అధికారములో ఉన్న తన దాసుడు ఎంతో బాధపడుతూ మరణపాయములో ఉన్నప్పుడు అతను ఒక అధికారము కింద ఉన్నాడు ఆ అధికారము కింద రావడానికి అతనికి వీలు పడక ఆయన దాసులను నమ్మకమైన వారిని ప్రభు దగ్గర పంపించినప్పుడు ఆ ప్రభు వస్తా ఉండగా మరి అంటున్నాడు ఆయన నా గృహములోనికి నా దగ్గరికి రావడానికి నేను అర్హత కలిగిన వాడను కాను మాట మాత్రము చెలవిస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరలోక రాజ్యాన్ని విడిచి సమస్త మానవ జాతి ఐక్యత లేని వారు శాపగ్రస్తులై అధికారములు మరి వారు ఎంతో మత్తులుగా ఉన్న వారందరిని కూడా ఆయన కనులు తెరవడానికి వారిని రక్షించడానికి ఈ లోకము అధికారమంతా నశించిపోతున్న ఈ లోకములో మానవ జాతిని కాపాడి లోక రక్షకుడు నోటి మాట నాకు సాలు అని ఆ అధికారి కోరినప్పుడు ప్రభు ఆ మాట విని ఇశ్రాయేలీయులలో నేనింత గొప్ప రక్షణ ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని ప్రభువే సెలవిచ్చినాడు అలాగే ఈరోజు దేవుడి మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం దేవుడు మనకు చేసిన మేళ్లలో ఆయన సమూహములో మళ్ళీ చేర్చుకొని ఐక్యత కలిగి ఆయన పర్వతము మీద ఆయనను ఆరాధించడానికి మనలను ఏర్పాటు చేసుకుని మనకిచ్చిన తలాంతులను మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ పర్వతము మీద ఆయన మన అభిషేకించిన స్థలములు మనం ఎన్నడూ కూడా పడిపోకుండా నిలబడిన వారిగా ఉంటాం దేవుడి లోకములో ఆయనను ఆరాధించడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ సమూహము అది దేవుణ్ణి ఆరాధించే సమూహం నీచము కూడా దేవుని ఆ సంగీతములతో వారిని అభిషేకించి వారికి కాలుసున్న రాళ్ల మధ్యలో వారికి నివాసాన్ని ఏర్పాటు చేశాడు యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి చదవండి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము భూమేరికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులేమాను రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లని గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద దేవునికి ప్రతిష్ఠింపబడి ఉన్న పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి నీవు నిర్మింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉంటివి అయితే నీకు కలిగి ఉన్న విస్తారమైన వర్తకముల చేత లోలోపల నీవు అన్యాయము
అన్యాయము పెంచుకొని అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి కనుక పాపము చేయుసు వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద దేవుని పర్వతము మీద నీవుండకుండా నిన్ను ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని నేను నిన్ను అపవిత్రత పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కేరేబు ఆశ్రయముగా ఉన్న కేరేబు కాలుచున్న రాళ్ళ మధ్యలో కాలుచున్న రాళ్ళ మధ్యలో నీవికను సంచరింపవు ఇక నీవు సంచరించవు నిన్ను నాశనము చేసితిని నిన్ను నేను నాశనము చేసితిని నీ సౌందర్యము చూచుకొని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి నీ జ్ఞానమును నీవు చెరుపుకుంటివి కావున నేను నిన్ను నేలను పడవేసాను కావున నేను నిన్ను నేలను పడవేసి రాజులు చూచుచుండగా రాజులు చూసుసుండగా నేను నిన్ను హేళనకు అప్పగించాను హేళనకు నిన్ను నిన్ను అప్పగించితిని నీవు అన్యాయముగా నీవు అన్యాయముగా ప్రవర్తించి ఆ వర్తకము జరిగించి ఆ కలుగజేసుకొనిన విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీ పరిశుద్ధమైన స్థలములో నీవు చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించి నిన్ను కాల్చి వేసెదను జనులందరూ చూసుచుండగా దేశం మీద నిన్ను నేను బూడిదగా చేసెదను అక్కడ దేవుడు ఏం చేశారు చెప్పండి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నిత్యము అభిషేకించబడిన సమూహం దేవుని చేత ప్రత్యేకించబడిన సమూహం దేవుని పర్వతం మీద కాలుస్తున్న రాళ్ల మధ్యలో నిత్యము దేవుణ్ణి ఆరాధించే సమూహము ఆ సమూహములో ముఖ్యమైన వారిని ఏం చేశాడు చెప్పండి అభిషేకము చేశాడు వాళ్ళందరిని అభిషేకించి నిత్యము దేవుని పర్వతము మీద ఆయనను ఆరాధించే ఆయన శక్తిని మహిమను ఆ మహిమను పొందుకునే పర్వతము మీద ఎలాంటి కల్మషము లేకుండా నిష్కపటముగా దేవుని ఆరాధించే ఒక సమూహముగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు కోరుకుంటే లోపల అన్యాయము చేస్తూ లోపల పాపమును పెంచుకొని తన్నుకు తానే అపవిత్ర పరుచుకున్నప్పుడు దేవుడు ఆ పాపము కనపడేంత వరకు తనలో ఉన్న గర్వము కనపడేంత వరకు తనలో సౌందర్యాన్ని చూసుకొని తన గర్వాన్ని చెరుపుకొని ఆ పాపము బయటికి వచ్చేంత వరకు కూడా ఆయన సహనముతోనే చూస్తున్నాడు దేన్ని చూసి గర్విస్తున్నావు దేవుని పర్వతము మీద అర్హత లేని నీకు దేవుని సన్నిధిలో నీకు అర్హత కలగచేసి కాలుస్తున్న రాళ్ల మధ్యలో అగ్ని సమూహము అక్కడ ఉండే దేవుని పరిశుద్ధ స్థలములో దేవుడు నీకు ఏర్పాటు చేసిన స్థలాన్ని నీవు ఎలా ఉండాలి చెప్పండి అతి పరిశుద్ధముగా దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క మనస్సును కలిగి నిత్యము ఆయనను ఆరాధించే సమూహముగా ఉండవలసిన వారు 15 వచనం నీవు నిమ్మింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతునిగా ఉంటివి అయితే నీకు కలిగి ఉన్న విస్తారమైన వర్తకముల చేత నీవు లోపల అన్యాయము చేయుసు పాపము చేయుసు వచ్చి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచి ఆశ్రయముగా ఉన్న కేరీబు కాలుచున్న రాళ్ల మధ్యలో నీవిక సంచరించకుండా నేను నిన్ను నాశనము చేస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కాలుచున్న రాళ్ల మధ్యలో దేవుడు మనలను దహించు అగ్నితో సావాసము కలిగి ఉండమంటున్నాడు మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి శక్తివంతమైన దేవుడు ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన పర్వతము మీద మీరు యథార్థ పరులుగా ఏ కపటము లేకుండా ఏ అన్యాయము లేకుండా ఏ పాపము మీలో లేనప్పుడు నా పరిశుద్ధ పర్వతము మీద మీరు నిలబడతారు నా మందిరములో నా ఆశీర్వాదాలన్నీ మీకే నా యొక్క ఆలోచనలు సమస్తము మీ యందు నెరవేరుతాయి
कनक अलांटिदि नी लो लोपल नी अंदमु चूसुकोनी नीकु कलिगिन ऐश्वर्यान्नि चूसुकोनी नीकु कलिगिन बंगारमुनु నీకు కలిగిన వసతులను చూసుకొని లోలోపల నీవు అన్యాయము చేసి పాపమును నీవు పోగు చేసుకుంటున్నావు. కనుక దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. ఏ క్షణము నీ పాపము నాకు కనబడే అంతవరకు నీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఒక సమయాన్ని ఒక క్షమార్పణ ఒక నీకు ఒక సమయాన్ని ఆయన ఇస్తున్నాడు. దేన్ని చూసి నీవు అతిశయపడుతున్నావు? దేని కొరకు నీవు నా పరిశుద్ధ స్థలములో సీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయములను ప్రసరం చేసి ఆయన సమూహముగా మళ్ళని ఏం చేశారు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను ఆరాధించే సొత్తైన ప్రజలుగా ఆయన మహిమలో నిలబడే ప్రజలుగా మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క కిరీబు ఏమి సుసుకుని నీవు అతిశయపడ్డావు? ఏమి చూసుకుని గర్వించి ఈరోజు నీవు ఈ స్థితికి దారిపోయావు? కనుక నేను నిన్ను అపవిత్రపరిచి నిన్ను జనులందరూ చూస్తూ ఉండగా దేవుడే అన్నారు చెప్పండి, నేను నిన్ను అగ్ని చేత కాల్చి వేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పటి వరకు అగ్ని మధ్యలో సంచారం చేస్తున్నారు. అప్పటి వరకు ఆ అగ్ని పాపమును అగ్ని దేవుడే అన్నారు చెప్పండి, అగ్ని ఉన్న చోట పాపము నిలవలేదు, పాపమున్న చోట అగ్ని ఉండనే ఉండదు. కనుక చీకటికి వెలుగుకు సంబంధము లేనే లేదు. ఉంటే వెలుగన్నా ఉండాలి, లేదా చీకటన్నా ఉండాలి. అంతేగాని ఈ రెండు కలిసి ఉండనే ఉండలేవు. కనుక అతి పరిశుద్ధ స్థలములో నేను నిన్ను పిలిచి పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేసినప్పుడు దేన్ని చూసి అతిశయపడుతున్నావు? దేన్ని చూసి నీవు ఎందుకు నీలో పాపమును పెంచుకొని ఉన్నావు? నీ జ్ఞానమును ఎందుకని నీవు చెడగొట్టుకుని ఉన్నావు అని చెప్పి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆ కెరూబులు సమూహము గర్వించినప్పుడు ఆ పర్వతము మీద అగ్ని వంటి ఆ రాళ్ల మధ్యలో నివాసము లేకుండా వారిని ఏం చేశాడు చెప్పండి? పడదోయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన మరొక సమూహాన్ని పాపములో జీవించే సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 24:5 చూడండి. సంఖ్యాకాండము 24:5 యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాసములు ఎంత రమ్యమైనవి, అవి వ్యాపించి ఉన్నవి. ఎలా ఉన్నాయి చెప్పండి? వాగుల వలె వ్యాపించి ఉన్నవి, నదీ తీరములందలి తోట వలె యెహోవా నాటిన అగరు చెట్ల వలె నీళ్ల యొద్ద దేవదారు వృక్షముల వలె అవి కనపడుస్తున్నవి. యాకోబు నీ గుడారములు నీ నివాసములు ఎంత రమ్యమైనవో, నీ యందు నాకు ఏ దోషము కనబడకుండా అపవిత్రతలో నుండి పవిత్రులుగా చేసి వారి యందు ఏ దోషము నాకు కనపడకుండా కనపడనప్పుడు దేవుని నివాసము వారి చుట్టూ ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడు సంఖ్యాకాండములు అక్కడ 23:21 ఆయన యాకోబుతో ఆయన యాకోబులో ఏ దోషము నాకు కనబడలేదు, ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము నాకు చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కనుక వారి గుడారములు ఎలా ఉన్నాయి చెప్పండి? వారి నివాసములు నీటి ఎక్కడ నాటబడి ఉన్నాయి చెప్పండి? నీటి జలముల యొద్ద నాటబడి ఉన్నాయి. దేవదారు వృక్షముల వలె అవి ఎంతో సొగసుగా ఉన్నాయంట. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి తోట వలె దేవుని తోట వలె దేవుడు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ లోకంలో ఆయన మనలను ఒక సమూహముగా పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అండి, ఆనాడు కాలుస్తున్న అగ్ని మధ్యలో సంచరిస్తున్న
ayoka kiribulanu padavesina tarvata vaati cheta mosakinchabadina na pradalu na swaroopamu kaligina varini parishuddha janamuga aa paapamu nunchi aa doshamu nunchi aa cheekata kriyalalo nundi varini kadigi parishuddha janamuga ye vankaratanamu ye kapatamu ye veshadharana leni janamuga devadaru rukshamula vale neeti yodda naatabadina chettlu vale ayana varini aashirvadistunnadu devuniki stotramo alle akanaga devudu mallani ee roju ayana parishuddha parvathamulo ee roju cherchukoni unnadu yehova parishuddha parvathamu ekkagaligina vaadevudu ekkina daani meeda nilabade vaadevudu మరి ఎందుకంటే యథార్థమైన ప్రవక్తన కలిగి అతను ఎలా ఉండాలి చెప్పండి నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము గలవాడి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమును నొందును దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో పరిశుద్ధ పర్వతముతో పరిశుద్ధ పర్వతము మీదకి అపవిత్రులైన వారిని మోసగించబడిన వారిని చీకటిలో ఉన్న వారిని నశించిన వారిని అందరినీ కూడా ఆయన పరిశుద్ధ సావాసము మందిరములోనికి మళ్ళను పిలుస్తున్నాడు ఈరోజు మనము సంచరించుస్తున్న రాళ్ల మధ్యలో నివాసము కలిగి ఉన్నాం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మన ముందు నడిచే దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు దేవుడు ఈ రోజు ఆయన ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధమైన శక్తివంతులుగా మనము ఉన్నాము కనుక మనలో ఏ మాత్రము కూడా వంకరితనము పాపము మనలో ఏ ఒక్క అపవిత్రత మనము కలిగి ఉన్నప్పుడు సాతాను చేత మనము కూడా మోసగించబడతాం ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి ఇదిగో కేరీబు ఇదిగో జనులందరూ నిన్ను సూసుసుండగా నేను నిన్ను నేల మీద బూడిదగా మార్చేస్తాను ఎందుకంటే నేను నీకు ఇచ్చిన అధికారం నేను నీకు ఇచ్చిన వైభోగం నీకు ఇచ్చిన తలాంతులను నీవు పాడు చేసుకుని నీ జ్ఞానాన్ని చెరుపుకొని లోలోపల సత్యమును అనుసరింపగా పాపమునే నీవు ప్రేమించుసు వచ్చున్నావు కనుక నేను నిన్ను ఈ లోక జనులందరూ చూస్తున్నగా వాళ్ళందర్ని పాడు చేసిన కేరువు వారి మధ్యలో నేను నిన్ను కాల్సి బూడిదగా శాస్తానని దేవుడు మన పక్షాన నిలబడి తెలియపరుస్తున్నాడు చూడండి రెండు దశలోనిక ఒకటో అధ్యాయము 8వ వచనం చూడండి ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయినప్పుడు ప్రతి దండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమపరుస్తున్న వారికి శ్రమయు శ్రమపొందుచున్న మీకు మీతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుటకు దేవునికి న్యాయమైనది ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నాశనమును దండన పొందుదురు ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యమును మీరు నమ్మి ఉన్నారు దేవుడు అన్నాడు ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయుటకు మిమ్ములను శ్రమపరుస్తున్న వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు
प्रभु अग्नि ज्वाललो मन मध्यकु रानयि उन्नाडु देवुनिकि स्तोत्रमु हल्लेलूया देवुडु मीकु इच्चिन साक्ष्यमुनु దేవుడు మీ ఎదుట అనేక సాక్ష్యాలు పెట్టి ఉన్నాడు అలాగే సువార్తకు లోబడక సువార్తను మరి నమ్మక మరి దేవుని యొక్క మాటల దేవుని బిడ్డలను వారిని ఎంతో హింసించుస్తున్న వారికి ఆ రోజు ఈ రోజు దేవుని బిడ్డలను హింస పెట్టే వారికి ఆ రోజు ఏం చేస్తున్నాడు చెప్పండి వారికి నాశనమనే దండన విధించనయ్యి ఉన్నాడు దేవుని బిడ్డలను బాధించేవారు దేవుని సువార్తకు లోబడని వారు దేవుని చిత్తము తెలుసుకొని కూడా మారు మనసు లేని వారికి ప్రభు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఆయనతో సావాసము కలిగి చోదన సమస్యలు వ్యాధులు బాధలలో విడుదల పొంది దేవుని కొరకు నీతిగా నిలబడిన వారికి ఆ రోజు శాంతి సమాధానాన్ని కలగజేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలలే ప్రభు సన్నిధిలో మనం ఆయనతో సాంగత్యం కలిగిన వారిగా ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది దానికోసమే ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను విజయవాడ జాబ్ కోసం వచ్చాను జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పాడు అనమాట అన్నయ్య మీరు ఇలాగ మా చర్చికి రండి మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలందరూ క్వాలిఫై అయ్యారు కానీ నేను క్వాలిఫై అవ్వలేదు నాకు చాలా బాధ వేసింది ఎందుకు ఎంత కష్టపడి ఎంతో మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితుల్లో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితులు వెళ్ళాను అనిపించింది తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ అనమాట 1 వీక్లో వచ్చింది అనమాట 1 వీక్లో నాకు ఎంపనే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు సిఇఓ ఒప్పుకోడు MD ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను సండే కూడా నేను ఉంటానని చెప్పాను అప్పుడు మూడు రోజులు ఇచ్చారనమాట ఒకరోజు వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఓ రోజు ఎగ్జామ్ అనమాట ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కువైట్ వెళ్ళాను మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు ఎనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది నాకు మనీ కూడా ఏం లేదు చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను దేవుని ప్రేయర్ చేసుకున్నాను దేవుడు వేస్తాడు అన్న ధైర్యంతో ఉండాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి 3 ప్యాటర్న్స్ ABC అని 3 ఉంటాయి 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్లు వేసి ఎగ్జామ్ ఉంటుంది మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్లు వేసి ఉంటుంది బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అలా నేను చూశాను అనమాట అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5 అనే పేరు అనమాట అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చిందనమాట ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు గొప్ప సాక్షిని దీవించను గాక